यूनिवर्सिटी बिडलकु विद्यनु चेरुव चेयडानिकि वैएसआर गारु నల్గొండ జిల్లాలో ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. అంత గొప్ప ఉద్దేశంతో స్థాపించిన యూనివర్సిటీ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది? ఇక్కడ కనీసము బోధన చెప్పే స్టాఫ్ అయినా ఉన్నారా? 10 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు? 10కి కానీ 10లో ఒక్కరు కూడా లేరు. సున్నా సున్నా ప్రొఫెసర్లు ఉన్నారు. 10 మంది ప్రొఫెసర్లలో 10 ఖాళీగానే ఉన్నాయి. 21 21 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే ఎంతమంది ఉన్నారు? కేవలం ఉన్నది 6 మంది. 15 పోస్టులు ఖాళీ. 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 10 ఖాళీలు. అంటే మొత్తం మీద చూసుకుంటే 50% ఖాళీలే. అంటే 50% స్టాఫ్తో ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ నడుస్తుంది. కేవలం 50% స్టాఫ్తో ఇక్కడ యూనివర్సిటీ ఈరోజు నడుస్తుంది. అది ఈరోజు ఈ యూనివర్సిటీ వాస్తవం. ఇది ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిస్థితే కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో 33% పోస్టులు భర్తీ అయితే 67% పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఒక ఈ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీయే కాదు, పాలమూరు అయితే ఏమి, జేఎన్టీయు అయితేనేమి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితేనేమి, కాకతీయ అయితేనేమి, మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీ చూసుకున్నా 65% ఖాళీలే. అంటే కేసీఆర్ గారి పాలనలో బోధనా సిబ్బంది ప్రతి యూనివర్సిటీలో ఉన్నవారి కంటే ఖాళీలే ఎక్కువ ఉన్నాయి. యూనివర్సిటీలన్నింటినీ ఖాళీ వర్సిటీలుగా మార్చేశాడు కేసీఆర్ గారు. అటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నియామకాలు ఇవ్వకుండా, ఇక్కడ ఖాళీలు నింపకుండా నిరుద్యోగులకు ఒకవైపు అన్యాయం చేస్తున్నాడు, ఇంకొక వైపు నాణ్యమైన విద్య ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకని కేసీఆర్ గారు మీకు విద్యార్థులు అంటే అంత కక్ష అని అడుగుతున్నాం. వీరి భవిష్యత్తు గురించి మీకు ధ్యాస లేదా అని అడుగుతున్నాం. మీరు మీ పిల్లలు బాగుంటే చాలా, ఈ రాష్ట్రంలో పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాల్సిన పని లేదా, మీకు ఆలోచన లేదా, ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇన్ని ఖాళీలుంటే ఈ విద్యార్థులు ఎలా చదువుకోవాలి? ఒకవేళ చేరినా ఎలా చదువుకోవాలి? ఒకవేళ చేరినా ఎలా పాస్ అవ్వాలి? అంటే వీళ్ళెవరూ పాస్ అవ్వాల్సిన పని లేదా? వీళ్ళు పాస్ అవుతే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని మీకు బాధన? అందుకే యూనివర్సిటీలను, యూనివర్సిటీ సిబ్బందిని మీరు నిర్లక్ష్యం చేసి, ఒక టీచింగ్ స్టాఫే కాదు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇదే పరిస్థితి. ఇలా ఉంటే యూనివర్సిటీలు ఎలా నడవాలి? యూనివర్సిటీలు అయితేనేమి, స్కూల్ని అయితేనేమి, విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్ గారు. మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం విద్యార్థులు అంటే అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ ఖాళీలు భర్తీ చేయటం లేదని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ యూనివర్సిటీలోని సమస్యల గురించి రాసి రాసి ఆ లెటర్లే ఒక పెద్ద పుస్తకం అవుతాయి. అన్నిసార్లు రాసినా, అన్నిసార్లు వేడుకున్నా, ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడు. అసలు ఇక్కడ ఈ యూనివర్సిటీ కట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగే లేదు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు, లైబ్రరీలో 35,000 పుస్తకాలు ఉండాల్సి ఉంటే అవి లేవు, కొత్త కోర్సులకు పర్మిషన్లు లేవు, అసలు తిండి కూడా చాలా అధ్వానంగా ఉంటుందని విన్నాం. ఇలాగైనా ఒక యూనివర్సిటీ ఉండాల్సింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్ను ఈ యూనివర్సిటీ భూముల మీద పడింది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసినట్టు ఇంకా యూనివర్సిటీలను కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకు మీకు విద్యార్థులు అంటే అంత కక్ష అని అడుగుతున్నాం. ఇక్కడ ఎంతోమంది ప్రొఫెసర్ కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడపిల్లల మీద పడి అత్యాచారం చేస్తున్నారు అన్నా కూడా పట్టించుకునేవాడు లేడు, యాక్షన్ తీసుకునేవాడు లేడు, ఎలాంటి చర్యలు లేవు. ఇదేనా, ఇదేనా మీరు చేయగలిగింది? ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఎక్క
ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? ఇదేనా బంగారు తెలంగాణ? మద్యం అమ్మకాలలో ఈరోజు నల్గొండ జిల్లా అత్యధికంగా ఉంది. మద్యం అమ్మకం అంటే బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా చేశారు. లిక్కర్ ఆదాయం కోసము మహిళల మాన ప్రాణాలను పణంగా పెడుతున్నాడు కేసీఆర్ గారు. హైదరాబాద్ను డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా చేశారు. బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా మారుస్తున్నాడు కేసీఆర్ గారు. ఇదేనా మనం కోరుకున్నది? ఇందుకేనా తెలంగాణను తెచ్చుకున్నది? కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీలో వైఎస్ఆర్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడారు. వైఎస్ఆర్ గారు తెలంగాణకు అన్యాయం చేశారు అని కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ గారు తెలంగాణకు ఎలా అన్యాయం చేశారు కేసీఆర్ గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఎలా ఉంది అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి దొంగే దొంగ దొంగ అని అరిచాడట. అప్పుడు ఎవరికి అనుమానం రాదు కదా. ఎవరు అన్యాయం చేశారు? తెలంగాణ ప్రజలకు ఎవరు న్యాయం చేశారు? కేసీఆర్ గారి నోరిలో నాలుకలో కనీసం నరం కూడా లేదు. అంత సులభంగా అబద్ధాలు ఆడగలరు. ఎంత మందినైనా మోసం చేయగలరు. గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని మోసం చేసే సమర్థత కేసీఆర్ గారికి ఉంది. అదేనా మళ్ళీ ప్రదర్శిస్తున్నది? వైఎస్ఆర్ గారు తెలంగాణకు అన్యాయం చేశాడని కేసీఆర్ గారు మాట్లాడారు. అక్కడ ఒక ముస్లిం నాయకుడు వైఎస్ఆర్ గారు ముస్లిం ప్రజలకు మేలు చేశాడు అని పొగుడుతుంటే కేసీఆర్ గారికి జీర్ణం కాలేదు. వైఎస్ఆర్ గారు ముస్లింలకు తెలంగాణకు అన్యాయం చేశాడని మాట్లాడాడు కేసీఆర్ గారు. ఎలా అన్యాయం చేశాడు అని మేము అడుగుతున్నాం. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి వైఎస్ఆర్ గారు ముస్లింలకు న్యాయం చేశారు. కేసీఆర్ గారు 12% ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి వాళ్ళను మోసం చేసింది, ముస్లింలను అన్యాయం చేసింది కేసీఆర్ గారు. అంతేకాదు ముస్లింల భూముల విషయంలో వైఎస్ఆర్ గారు వాళ్ళకు న్యాయం చేశాడు అని ఆ ముస్లిం నాయకుడే అసెంబ్లీలో నిలబడి చెప్పాడు. ముస్లిం భూముల విషయంలో వైఎస్ఆర్ గారు న్యాయం చేశాడని చెప్తే ముస్లిం భూముల విషయంలో కేసీఆర్ గారు న్యాయం చేయకపోగా సెక్రటేరియట్లో ఉన్న మసీదులను కూలగొట్టింది కేసీఆర్ గారు. అంబర్పేటలో ఉన్న మసీదులను కూలగొట్టింది కేసీఆర్ గారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న మసీదులను కూలగొట్టింది కూడా కేసీఆర్ గారు. కనీసం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయన్న ఆలోచన ఇంగితం కూడా లేకపోయింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముస్లింలకు చేసినంత ద్రోహము మోసము ఇంకా ఎవరూ చేయరు. ఎవరు చేశారు అన్యాయం? ముస్లింల కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించింది వైఎస్ఆర్. స్వయం ఉపాధి ముస్లింలకు కల్పించి ఆ యువతకు న్యాయం చేసింది వైఎస్ఆర్ గారు. ముస్లిం బిడ్డలకు స్కూళ్లు పెట్టింది, మోడర్న్ టెక్నాలజీ వాళ్ళకు అందించింది వైఎస్ఆర్ గారు. ముస్లిం బిడ్డలకు న్యాయం చేసింది వైఎస్ఆర్ గారు. ముస్లిం స్కూళ్లను మూసేసి మోసం చేసింది కేసీఆర్ గారు. ముస్లింలకు, మైనారిటీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించకుండా, స్వయం ఉపాధి కల్పించకుండా అన్యాయం చేసింది కేసీఆర్. కేసీఆర్ గారా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఎవరు అన్యాయం చేశారు? ఎవరు మోసం చేశారు? అసలు కేసీఆర్ గారు ఒక్క మాట ఇస్తే ఆ మాట మీద, ఒక్క మాట మీద కూడా నిలబడలేని కేసీఆర్ గారు మాట కోసం ప్రాణం ఇచ్చే వైఎస్ఆర్ గురించి మాట్లాడేదా? అసలు కేసీఆర్ గారికి వైఎస్ఆర్ అన్న పదాలు, అన్న అక్షరాలు ఉచ్చరించే హక్కు కూడా లేదు. ఇక్కడ వైఎస్ఆర్ గారిని కించపరుస్తే ఖాళీగా ఎవరు నోరు మూసుకొని కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ బిడ్డ. కేసీఆర్ గారు ఒక్క మాట వైఎస్ఆర్ గారిని కించపరిచేలా మాట్లాడితే మేము కేసీఆర్ గారు అవినీతి గురించి, అక్రమాల గురించి, చేతగానే పాలన గురించి నేను 100 మాటలు మాట్లాడాల్సి వస్తుంది. వైఎస్ఆర్ గారి సంక్షేమం తెలంగాణలోని ప్రతి గడపను తాకి, వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన తెలంగాణ ప్రజల గుండెలు తాకి, అందుకే ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రజల ఇళ్లలో వాళ్ళ గోడల మీద దేవుళ్ళ పటాల పక్కన వైఎస్ఆర్ గారి పటం ఉంది.
వైఎస్ఆర్ గారిని కించపరిచేలా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు, వైఎస్ఆర్ గారి అభిమానులు ఊరుకోరు, కేసీఆర్ గారి బలతం పడతారు, కేసీఆర్ గారి అధికారానికి బొంద పెడతారు. జోహార్ వైఎస్ఆర్ జోహార్ బుద్ధిలాల చర్మిలకన కత్వం వదలాలి గుర్తు.